హైవేర్స్. మొన్న తిరుమలకు సంబంధించి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి కర్రలు ఇస్తున్నామో అన్నారు. కర్ర కనుక పైకెత్తినట్టయితే అక్కడికి వచ్చే జంతువు ఏదైతే ఉందో దానికి వీళ్ళు పెద్దగా కనిపిస్తారు, దాంతో భయపడి పారిపోయింది అన్నారు. అరే నాయన, దాని జ్యూతి నీళ్ళు పారిపోతారు కదా మనుషులు అంటే అలా ఏముండదు అన్నారు. ఏంటి సేమ్ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉందో అలిపిరి మెట్ల మార్గంలో, ఎక్కడైతే లక్ష్యతని ఆ చిరుత చంపి తినిందో అదే చోట మరల ఇంకొక ఎలుగుబంటి కనిపించింది. ఇక జనాలు అరుపులు భయాలు తట్టేటనేసరికి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఏం కదేం కదంటూ వాళ్ళు వెళ్ళి తరవేశారు. అప్పుడు ఇది పారిపోయిందట. కొంతమంది ఎటకరకం పోస్టులు పెడతారు ఏమని, అదేంటి మేము భక్తులు కర్రలిచ్చాం మీరు దగ్గర రావద్దని చెప్పేసి ఆ చిరుతు పుల్లలకి ఆ ఎలుగుబంటులు చెప్పలేదండి మీరు, అయ్యో చెప్పండి పాపం అవి తెలివికి వస్తున్నాయి, ఈ భక్తులు కొట్టారనుకోండి అవి చచ్చిపోయినానుకోండి మరలా భక్తుల మీద కేసండి, మీకు తెలియదు కదా మీరు చిన్నప్పుడు తిరుమల కొండ బోడిగుండ్లో ఉంది కదా, మీకు తెలియదు కదా చాలా విషయాలు తెలుసుకోండి ఇప్పుడే అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు బండి సంజయ్ ఓపెన్గా అన్నాడు, నేను నాస్తికుణ్ణి అని చెప్పుకునేటువంటి వ్యక్తికి ఈరోజు టిటిడి చేరమని పదవాప చెప్పారే, నుదుటి నామాలు కూడా పెట్టుకునే వ్యక్తికి టిటిడి చేరమని పదవాప చెప్పారే, కూతురు పెళ్ళని అంగరంగ వైభవంగా క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి జరిపినటువంటి వ్యక్తికి టిటిడి చేరమని పదవాప చెప్పారే, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రాలో హిందువులారా మేల్కోండి అంటూ తన వర్షం తాను చెప్పుకుంటా వచ్చున్నాడు. బట్ ఇక్కడ నేను కాంట్రవర్షన్ జోలికి వెళ్ళాను కాబట్టి డైరెక్ట్గా ఒక పాయింట్ అయితే చెప్తున్నాను. అయ్యా ఈ కర్రల వల్ల ఆ చిరుతలు ఎలుగుబంట్లు పారిపోవడం తర్వాత సంగతి, ముందు జనాలు భయపడిపోతున్నారు, నడక మార్గంలో వచ్చే జనాలు తగ్గిపోయారు, భక్తులు తగ్గిపోయారు, భక్తి భావంతో వెళ్ళాల్సిన వాళ్ళు భయంతో వెనకడుగేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖలు త్వరగా మాట్లాడుకుని ఆ ఫెన్సింగ్ ఏర్పట్లేవో చేయండి, ఈ కర్రలతో ఏదైతే కాదు. ఒకవేళ నిజంగానే కర్రలు ఉన్నాయి, ఎవడు నాలంటాడో మీలంటాడో, నేనైతే పారిపోతానయ్యా అక్కడ ఉండి కర్రతో కొట్టేది సీన్ నాకు లేదు. ఓకే, సో ఎవడు ధైర్యవంతుడు మన జగన్ లాంటాడో, భూమిని కరుణాకరెడ్డి లాంటాడో, ఇంకెవరన్నా బాగా అంటారు ధైర్యం అల్లోళ్ళు ఈ వైసీపీ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుందాం, ఓకే ఆ వచ్చిన జంతువుని కర్రతో కొట్టి చంపారనుకుందాం, వీళ్ళు జైలుకి వెళ్తారు తెలుసా మీకు, అది నా మీదగా రాబోయింది అందుకే కొట్టాను అన్న ఊరుకోరు అక్కడ, అది మన కరిచేట్టుకు మీకు ఒంటి మీద గాయాలు ఇవ్వడం కనపడాలి. ఫస్ట్ థింగ్, వన్యప్రాణులను చంపడం నిషిద్ధం, చంపితే జైలు శిక్ష. ఒకవేళ అవి మీ మీద దాడికి వస్తే ఫస్ట్ వచ్చేసి వాటిని మీరు బంధించి అడవులను వదిలేయాలి, లేదా జూకి తరలించాలి. థర్డ్, ఇక దాన్ని చంపడం తప్పదురా బాబు అనుకుంటే ప్రాపర్ ఎవిడెన్స్ అన్నది ఉండాలి, ఎవిడెన్స్ ఏమాత్రం లేకపోయినా లోపలికి వెళ్ళిపోవటమే, మీ కరలిచ్చిన లోపలికి వెళ్ళరు, మీరే లోపలికి వెళ్ళాలి. సో ఇప్పటికైనా సరే ఆ పులులకి వీళ్ళు చెవిలో చెప్తారో కర్రలిచ్చాం మీరు దగ్గరకు రావద్దని, లేదు మేము ఫెన్సింగ్ వేసే వరకు రావద్దని చెప్తారో, లేదు అన్నప్పుడు కొంతమంది భక్తులు సూచిస్తున్నట్టుగా మెట్ల మార్గంలో గోవింద 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 అనే నామస్మరణ వినిపిస్తూ స్వామివారి కీర్తనలు వస్తూ ఆ రకంగా స్పీకర్లు పెట్టేసి ఆయన మధ్య మధ్యలో శంఖు ఊదినటువంటి శబ్దాలతో ఈ ధ్వనులకి ఖచ్చితంగా జంతువులు దరిదాపులకు కూడా రావు. ఆయన మధ్య మధ్యలో నైట్ టైం ఒకవేళ అలసి వస్తే ఎటు ఇప్పుడు నైట్ అటు ఆపినట్టుగా ఉన్నారు, ఒకవేళ పెట్టినా లైటింగ్ సిస్టమ్ పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటే అటు కూడా రావు. చేయాల్సిన విధంగా టెక్నికల్ వెళ్ళే చేయకుండా ఏదో కావాలని చెప్పేసి వాంటెడ్గా నడక మార్గంలో వెళ్ళే వాళ్ళని ఆపితే వాళ్ళు తగ్గిపోతే ఇక అప్పుడు మనం చేయాల్సిన మొత్తం చేయొచ్చు అని చెప్పేది చేస్తున్నట్టుగా ఉంది. అండ్ ఇంకోళ్ళు ఎవరో చెప్పున్నారు సాధు జంతువులకి కనుక ఆహారం ఇస్తే కేసైద్ది అని చెప్పేసి, ఈవెన్ ఈ విషయం నేను ఒప్పుకుంటా. దయచేసి నడక మార్గంలో మీరు జంతువులకు ఫుడ్ పెట్టొద్దండి, ఈవెన్ నా సిన్సియర్ రిక్వెస్ట్ అది. నేను హిందువునైనా ఆ స్వామి భక్తుడైనా సరే చెప్తున్నాను, ఎందుకంటే అవి అలవాటు పడిపోతాయి, అవి అలవాటు పడిపోయి అక్కడే ఉంటూ ఉంటాయి, వాటి కోసం వేరే వస్తూ ఉంటాయి, అలా పెట్టకండి, తప్పు అది, తప్పు కాదు మంచిదే కానీ ధర్మమే కానీ బట్ మెట్ల మార్గంలో వద్దు. ఓకే, సో ఫైనల్లీ మీకు అర్థమవలసింది అర్థమైంది కదా, కర్రలు గిర్రలు ఇవి చేసేది ఏమిలా, ఫెన్సింగ్ వేయటమా, లేదన్నప్పుడు లౌడ్ స్పీకర్లు పెట్టేసి హరినామ కీర్తనలు ఉండేలాగా చేయటమా, పర్మనెంట్ సొల్యూషన్ అనేవి ఆలోచిస్తే బెటర్. బట్ భూమన కరుణాకరెడ్డి గారి విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎవరి నుంచి కూడా ఆయన టీడీడీ చైర్మన్ ఉండడానికి అర్హుడు అనేది అయితే నాకైతే వినిపించడం, ఏ పార్టీలు కూడా అసలు కరెక్ట్ కదని అంటున్నారు ఆయన అయితే, ఆయన విషయంలో అయితే. ఈయన బండి సంజయ్ అయితే హిందూ గుడుల మీద దాడులు జరిగినా, హిందూ విగ్రహాల మీద దాడులు జరిగినా, హిందువుల మీద దాడులు జరిగినా సైలెంట్గా ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేవలం ఒక మాత్రమే అధికారం చలాయించాలని వల్ల వాళ్ళు ఉంటూ ఉన్నారు, ఎన్ని మత మార్పులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని చోట చర్చలు వస్తున్నాయని చెప్పేసి ఆయన బాధపడతా ఉన్నాడు. హిందువులారా కళ్ళు తెరవండి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో బొట్టు పెట్టుకుంటేనే చేతి కంకణ కట్టుకుంటే హిందువులు కాదు, హైందూ ధర్మం ప్రకారం మీరు నడుచుకుంటేనే హిందువులు,
మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, దేవుడికి సంబంధించి ధర్మానికి సంబంధించి మీరు ఎంతవరకు సవ్యంగా నడుచుకున్నారు అనేది ముఖ్యమని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. పాపం ఆయన వర్షం నాకు కరెక్టే, మీ వర్షంలో మీరే మరి ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటో మీ ఇష్టం.